రామచంద్రారెడ్డి గారు ఇప్పుడు మొత్తం ఈ విషయం అంతా బయటికి వచ్చింది కాంగ్రెస్ తోటి ఇండైరెక్ట్ మద్దతు టీడీపీ ఇవ్వడము కాంగ్రెస్ ని గెలిపించాలంటము కొంతమంది స్టేట్మెంట్స్ ఇవన్నీ ఈ డిబేట్లన్నిటికీ కూడా కారణం అవుతున్నాయి ఎక్కడి నుంచి వచ్చిందండి బయటికి ఏం రహస్యము ఎక్కడి నుంచి వచ్చింది రహస్యం కాదండి ఎక్కడి నుంచి వచ్చింది మీరు అన్నారు ఇప్పుడు రహస్యం అంతా బయటకు వచ్చింది అన్నారు నాకు తెలియదు ఏ రహస్యము ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఇష్యూ అంతా బయటకు వచ్చింది తెలుగుదేశం పార్టీ ఇక్కడ నుంచి పోటీ నుంచి తప్పుకోవడము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం అనే అంశం దగ్గర నుంచే ఇవన్నీ బయటకు వచ్చాయి అంటున్నా రహస్యం కాదు రహస్యం కాకపోతే కాదు రామచంద్రారెడ్డి ఆవిడ ఆవిడ డబాయించమాకండి కచ్చితంగా రహస్యం కదా చంద్రబాబు గారు రహస్యంగా చెప్పలేదు అవును డైరెక్ట్ స్టేట్మెంట్ ఏం లేదు కదా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు కొమ్మినేని గారు ఇదివరకైతే మీకు ఆన్సర్ చేసేటోడిని ఇప్పుడు మిమ్మల్ని ఖండించాల్సి కూడా వస్తుంది ఎందుకంటే ఖండించుకోండి దానికి ఏముంది లేదు ఇంటెలెక్చువల్ గా సార్ కొమ్మినేని గారి ఒపీనియన్ కి ఎంత విలువ ఉంది అన్నది ఎంత నేను గౌరవిస్తానన్నది డెఫినెట్లీ అది ఉంటది దట్ ఈస్ దేర్ కానీ ఒక విషయం ఏంటంటే ఇదంతా కూడా ఒక దుష్ప్రచారము ఇక్కడ ఆయన యొక్క బలాబలాలు చూసుకున్న తర్వాత ఇక్కడ ఎన్నికల్లో నిలబడాలనా నిలబడొద్దా అని చెప్పేసి నిర్దేశించేది నిర్ధారించుకునేది ఆయన ఆయన స్థానిక అధ్యక్షులు మరి ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి దానికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఇక్కడ రహస్యం బయటకు వచ్చేది లేదు ఆ రహస్యం ఏమన్నా బయటకు వచ్చిందా అని అంటే టీడీపీ వాళ్ళని అడిగితే ఆ టీడీపీ వాళ్ళు చెప్తారు అది రహస్యమా కాదని ఎందుకంటే మాకు తెలిసినంత వరకు రహస్యం కాదు అదొక వార్త కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో కూడా మేము ఖండిస్తున్నాం రెండో విషయానికి వచ్చేసరికి ఇక్కడ చూడండి తెలుగుదేశం కండువా వేసుకొని కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారం సమావేశాలకు కూడా వెళ్ళారు చాలా మంది ఇప్పుడు కిషన్ గారు వీడియో కూడా చూపిస్తున్నారు లెట్ మీ కమ్ సీ ఒకటి చూడండి ఎక్కడైనా కానీ ఏదైనా ఒక పార్టీ వాళ్ళు ఈవెన్ టిఆర్ఎస్ లో ఒక వర్గం వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారన్నా కానీ వాళ్ళ దగ్గరికి పోతాం మేము అరే పోయి మీరు సపోర్ట్ చేసుకొని ప్రచారం చేస్తారా బిఆర్ఎస్ కండువా వేసుకొని ప్రచారం చేస్తారా మీరు ఏంటండి బిఆర్ఎస్ కండువా వేసుకొని ప్రచారం చేస్తారా మీరు అంటున్నా కాంగ్రెస్ అభ్యర్థులు సపోర్ట్ చేస్తారు బిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ కండం వేసుకొని మేము ఇలా ఈ క్యాంపెయిన్ కి 500 తీసుకొని వచ్చినాము ఈ ప్రచారానికి అయినా గారు కాంగ్రెస్ ఇక్కడ మీ అభ్యర్థి ఎవరో కాదు పాలేరులో మీ ఎమ్మెల్యే అభ్యర్థి నాకు ఇంకో ఖమ్మం సారీ ఖమ్మంలో మీ ఎమ్మెల్యే అభ్యర్థి మళ్ళా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది కూడా చూపెడతాను నేను కోదాడులో ఎగ్జాక్ట్ కోదాడులో సమావేశం పెట్టి ఏకంగా ఒకటి మేము ఓటర్లతోని సమావేశం పెడతాము పార్టీ నాయకులతోని కాదు అధ్యక్షులతోని కాదు పార్టీ వాళ్ళతోని మాకు సంబంధం లేదు మాకు ఎవరైతే మద్దతు ఇస్తారంటున్నారో వాళ్ళని డెఫినెట్ గా కూడా మేము ఆహ్వానిస్తాము ఇప్పుడు టిఆర్ఎస్ లో కొంతమంది ఒక వింగ్ వచ్చేసి ఉదాహరణ చెప్తున్నా చూడండి పార్టీ మారడం అవుతుంది అది మీ పార్టీ కండువా కప్పుకోవడం అవుతుంది అంతేగాని వేరే పార్టీ కండువా కప్పుకుంటారండి నేను పార్టీ కండువ కప్పుకోవడం గురించి మాట్లాడటం రామచంద్రారెడ్డి గారు అదే తుమ్మల వెళ్లి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు అలా ఒక పార్టీకి సంబంధించిన ఒక అభ్యర్థి వేరే పార్టీ కండువా కప్పుకోవడం ఎప్పుడన్నా చూసామా ఓట్ల కోసం అనేది ప్రశ్న అదే ఇక్కడ ఇప్పుడు నేను ఒక నాయకుడిని నా దగ్గరికి 10 మంది వచ్చిండ్రు వాళ్ళ కండువాలు కప్పుకొని వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చేసి దండ వేసింది అనుకోండి ఏం చేయగలుగుతాము అరే బాబు అని చెప్పేసి రామచంద్రారెడ్డి గారు మీరేం అనుకోకపోతే ఒక్క నిమిషం మీరేం అనుకోకపోతే అక్కడ ఖమ్మంలో అట్లా ఆయన దగ్గరికి వెళ్ళి కలవటాలు ఏం కాదు అదో తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళాడు ఒక రోజున ఇంకో రోజు నిన్న కూడా తెలుగుదేశం ఆఫీస్లోనే మీటింగ్ పెట్టి ఆ కండువా కప్పుకుని ఈ పచ్చ కండువా వల్లే నేను పైకి వచ్చానని చెప్పాడు అంటే ఏంటి ఏదో ఈ తప్పక ఈ కాంగ్రెస్ లోకి వచ్చానని చెప్పాడు తప్పితే ఆయన కాంగ్రెస్ మీద ఇంట్రెస్ట్ ఉందా కొమ్మినేని గారు మీరు అసలు విషయం వదిలేసి కొసర్ మీద డిస్కషన్ పెడుతున్నారు నేను చెప్పేది వినండి ఒక పార్టీ ప్రతినిధిగా వచ్చినప్పుడు నాకు ఇంపార్టెంట్ కంటెంట్ గురించి నేను మాట్లాడాల్సి ఉంటది అట్ ది సేమ్ టైం మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను ఒక నిమిషం వినండి డెఫినెట్ గా కూడా రాజకీయం చేసే అనేది ఖచ్చితంగా కూడా మేము గెలవాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో పోతాం పోయినప్పుడు ఒక వర్గం వాళ్ళు మాకు ఓట్లేస్తానని చెప్పేసి మమ్మల్ని ఆహ్వానించారు మేము పోటీ చేయలేదు కాబట్టి మేము మీకు ఓట్లేస్తామని అంటే డెఫినెట్ గా కూడా వాళ్ళ దగ్గరికి మేము పోతాం ఎందుకంటే మా గెలుపు మాకు ముఖ్యం కాబట్టి ఆ సందర్భంలో ఇవాళ కేసీఆర్ దగ్గర నుంచి మొదలుకుంటే
ఎవరు కాదు, వాట్ నాట్ ఎవ్రీబడి, మీ కేసీఆర్ గానీ తలసాని గాని దయాకర్ రావు గాని మీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కానీ ఇట్లా లెక్క చెప్పుకుంటూ పోతే ఎంతో మొత్తం కూడా టీడీపీ నుంచి వచ్చినటువంటి బ్యాచ్ రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు కూడా కాదని నేను కాదని మీరను. కాకపోతే రేవంత్ రెడ్డి గారికి వీళ్ళకి తేడా ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఏమంటారు గౌరవప్రదంగా వచ్చిండు, వీళ్ళేమో తిట్టుకుంటూ వచ్చారు, దట్ ఇస్ దేర్. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, అయినంత మాత్రాన గానీ మూలాలు మర్చిపోవటం అనేది సరి అయింది కాదు. ఇవాళ కొమ్మినేని గారు మీరు ఒకటి చెప్తున్న వినండి, మనం జైపాల్ రెడ్డి గారు చనిపోయినప్పుడు మన ఇద్దరం పోయినాం, పోయినప్పుడు నన్ను వచ్చేసి అరే సాక్షిలు మంచిగా మాట్లాడినవన్నీ మీ పక్కన ఉంటే నేను అరే కొమ్మినేని గారు చూడలేదా అని చెప్పేసి నేనంటే ఉన్నారు, లేదండి మీరు ఆ విధంగా మిమ్మల్ని గుర్తుపడుతుంటే నేను గర్వంగా ఫీల్ అవుతానని అన్నారు, మీకు గుర్తుందో లేదు. ఓకే, అట్లనే ఎవరైనా కానీ విశ్వాసం అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. కాబట్టి తిట్టుకుంటా మీతో అవసరం కాగానే బోడి మల్లన్న గారు నా పార్టీ నాకు అర్థం కాల మీరు ఎందుకు చెబుతున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే రాజకీయాల్లో తెలంగాణ ఫస్ట్ టైం రాలేదంటే 2018లో కూడా కాంగ్రెస్ టీడీపీ ఓపెన్ గా పొత్తుల్లో ఉన్నది. ఎట్లా తిడతారు పాపం రేవంత్ రెడ్డి గారు, పొత్తుల్లో ఉన్నారు కదా నంబర్ వన్. కానీ సోనియా గాంధీ గారిని అయితే తిట్టిరు కదా, బలిదేవత అని అయితే రేవంత్ రెడ్డి గారే అన్నారు కదా, దాని గురించి కూడా మాట్లాడండి. బలిదేవత అని 1200 మంది బలిదానాలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం కోసం అయినా అని తిట్టింది రేవంత్ రెడ్డి గారు కదా. జగన్మోహన్ రెడ్డిని శర్మిలని తిట్టలేదు మీరు, జగన్మోహన్ రెడ్డిని తిట్టలేదా, రాక్షసేని లేదా, మరి శర్మిలని, అదే విధంగా విజయమని శర్మిల గారితో అంటే వాళ్ళు ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు కదా సార్, అందుకే చెప్తాలి కదా మీరు తిట్టలేదా, వారికి సపోర్ట్ కావాలి కదా. మీ ఎర్రబెల్లి దయాకర్ రావు అరే పక్కోడా అన్నాడు. కరెక్ట్ పాయింట్ కి వచ్చారు మీరు, కరెక్ట్ పాయింట్ కి వచ్చారు, వినండి. ఇప్పుడు ఇప్పుడు తేడా ఏంటి తెలుసా అండి, ఎర్రబల్లి దయాకర్ రావు గారు కేసీఆర్ గారిని విమర్శించిన, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు విమర్శించిన, సబితా ఇంద్రారెడ్డి గారు విమర్శించిన, కానీ వాళ్ళు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా చేయలేదే. మీరు అంటున్న చంద్రబాబు నాయుడు గారు ఎవరినైతే మీరు మద్దతు తీసుకొని, వినండి వినండి చరిత్ర మీకు మళ్ళా గుర్తు చేస్తాం, కండువా కప్పుకున్నారు కదా మీరు, కండువా కప్పుకున్నారు కదా జూన్ 2న ఇక్కడ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం తెలంగాణ ప్రజలు జరుపుకుంటుంటే అక్కడ ఆయన చీకటి దినోత్సవం చేసింది కదా, మరి అట్లాంటి వంతులు మీరు పొత్తు ఎట్లా పెట్టుకుంటారు, దాని సమాధానం చెప్పండి. కరెక్టే అండి, దానం నాగేందర్ గారు రాష్ట్రాన్ని అపోజ్ చేయలేదు, ఒక పార్టీని అపోజ్ చేసిరు, ఒక నాయకుడిని అపోజ్ చేసిరు, తెలంగాణ రాష్ట్రం రావద్దు అని అన్నాడా చెప్పండి. మీరు చెప్పిన ఒక్కొక్క పేరు, ఎందుకంటే నేను ఒక ఉద్యమకారునిగా సబితా ఇంద్రారెడ్డి గారు డైరెక్ట్ గా విద్యార్థులు ఫోన్ చేస్తే ఎత్తిర్రు, వారికి కేసీఆర్ గారితో రాష్ట్రంతోనూ ఉద్యమంతో లేకుండే. కానీ మీరు ఎవరితో కంపారిజన్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు డిఫెన్స్ కోసం, ఏ చంద్రబాబు నాయుడు పోస్టర్లలో రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో కూడా తీసేసారు పోయిన ఎన్నికల్లో. ఓకే కృష్ణ గారు, కాదు కాదు రామచంద్రారెడ్డి, కాదు కాదు ఒక్కసారి ఒక్కసారి, మీరు ఒక మాట చెప్పారు ఇందాక, మీకు అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ ఓటర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కండువా వేశారు కప్పుకున్నారని, తెలుగుదేశం పార్టీ కండువా వేశారు కప్పుకున్నారు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు వస్తారు వాళ్ళని పిలుస్తారు, బీజేపీ కండువా వేసుకుంటారు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అయినా మీకు ఓకే అంటే నో ప్రాబ్లం, ఓకే అని చెప్పండి. మీరు ఆయన డైరెక్ట్ గా చెప్పండి రామచంద్రారెడ్డి గారు, చెప్తున్నానండి మీరు ఒక హిడెన్ ఎజెండాతో ప్రోగ్రామ్ గా అట్లా నేను చెప్పేది అజెండా ఏం లేదండి, ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇక్కడ చూడండి ఒకటి ప్లీజ్ వినండి, అక్కడ టీడీపీ అనేది రాజకీయ క్షేత్రంలో లేదు, రెండోది మేము పోటీ చేయటం లేదు కాబట్టి మీకు మద్దతు ప్రకటిస్తామని చెప్పేసి అన్నారు అనుకోండి, ఖచ్చితంగా కూడా మేము సంతోషంగా ఇయ్యండి మా కోట ఏమంటాం, కానీ చల్ నువ్వు ఏ పార్టీ తప్పు కాదు, రామచంద్రారెడ్డి గారు రామచంద్రారెడ్డి గారు మీరు చెప్పినట్లుగా తెలుగుదేశం పార్టీ ఓపెన్ గా చెప్పడం తప్పు కాదు, ఓపెన్ గా చెప్పకుండా ఇప్పుడు ఈ రహస్య సంబంధాలు పెట్టుకోవడమే తప్పు. నేను ఇక్కడ సమాధానం చెప్తా కొమ్మినేని గారు, ఎక్కడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా బహిరంగంగా ఏమన్నా కాంగ్రెస్ కోటేమని చెప్పేసి చెప్పిడా, ఒకటి. ఉంచేసి ఇన్నాళ్ళు ఇంతమంది క్యాండిడేట్స్ వీళ్ళందరినీ మేము భరించాము అంటే రాష్ట్ర అధ్యక్షుడు చెప్పింది మీకు లెక్క ఉందా ఏంటి, కాదు కాదు రాష్ట్ర అధ్యక్షుడు ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పింది మీకు లెక్క ఉండదా, అది ఓపెన్ స్టేట్మెంట్ కాదంటే ఎట్లా అండి. వినండి వినండి మీరు చెప్పిందే కరెక్ట్ కాదు, వినండి నేను చెప్పేది,
ఇప్పుడు మాకు సెంట్రల్ ఢిల్లీ ఉంటుంది. ఢిల్లీ ఒక నిమిషం ఆగు, ఆన్సర్ చెప్పండి ప్లీజ్. ఢిల్లీలో మా హైకమాండ్ ఉంటది, మా హైకమాండ్ ఏదైనా డెసిషన్ తీసుకొని ఇక్కడ ఇది చేయి అది చేయి అన్నప్పుడు మా అధ్యక్షులు చేయకపోతే పీక్ అవతల పడేస్తుంది. ఎందుకంటే మాది జాతీయ పార్టీ కాబట్టి. కాబట్టి కాదు, తెలంగాణకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీకి కాసాని జ్ఞానేశ్వర్ ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఇంతమంది క్యాండిడేట్స్ ని వదిలించుకుని ఇన్నాళ్ళు మేము పార్టీని నడిపించుకున్న తర్వాత ఇలా వదిలేయాలంటే మాకు ఇబ్బంది, కాంగ్రెస్ కి సపోర్ట్ చేద్దాం అనుకుంటోంది టీడీపీ అని డైరెక్ట్ గా ఇచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడు చేసే స్టేట్మెంట్ కూడా మీరు వ్యాలిడ్ గా, నిన్న బీజేపీ క్యాండిడేట్ ఆంజనేయ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అత్తిల్లు కాంగ్రెస్ పుట్టినిల్లు ఇదన్నారు, పుట్టినిల్లు ఇదన్నారు, చంద్రబాబుకి తాను విధేయుడినని తాను స్వామి భక్తిని ప్రదర్శించుకున్నారు. ఆ విధానంతో కాంగ్రెస్ ఏకీపీ వస్తుంది అనేది కూడా అడగండి. వినిపించినట్టుంది రామచంద్ర రెడ్డి ఒకటి, కొమ్మిరెడ్డి గారు మీరే అడగచ్చు, పర్వాలేదు నేను సమాధానం చెప్తా. ఒకటి నేను పేపర్ తెలుసా సార్, ఈనాడు పేపర్ తెదేపా మద్దతుతో విజయం సాధిస్తాం ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇది, ఒక నిమిషం విను, నేను చెప్పేది కాదు కాదు, రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు గారు ఇప్పటికీ గురువా కాదు చెప్పనియండి, లెట్మీ నేను చెప్తాను మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. నేను ఒక్కటి చెప్తున్నా చూడండి, తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ పోటీ చేయటము పోటీ చేయకపోవటము రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడి మధ్య పంచాయతీ గురించి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, వాళ్ళ పంచాయతీ వాళ్ళు తెలుసుకోమనండి, మాకు సంబంధం లేదు, మాకు వాళ్ళతో పొత్తు లేదు. రెండు, టీఆర్ఎస్ లో ఎవరైనా గులాబీ కండవాలు కప్పుకొని మీ కోటేస్తామని చెప్పేసి అన్నా గానీ వాళ్ళు అందులో రెబల్ అభ్యర్థులు అయితే డెఫినెట్ గా మా కోటేయండి బాబు మీ నాయకుడు సర్వే నోడు కాదని డెఫినెట్ గా కూడా మేము వాళ్ళ ఓటును కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం, తప్పు లేదు. ఎందుకంటే సబ్బండ వర్గాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న నియంతృత్వ విధానాల్ని వ్యతిరేకిస్తున్నాయి, ఆ వ్యతిరేకిస్తున్నటువంటి పోరాటంలో టీఆర్ఎస్ లో కూడా కొంతమంది ఉండొచ్చు మా కోటేస్తానన్నటువంటి ఆశ ఉంటది. కాబట్టి అది మేము కాదు, ఇక్కడ మేము మాట్లాడేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి గ్యారంటీల గురించి మీరు మాట్లాడండి, గతంలో మా పరిపాలన గురించి మాట్లాడండి, తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఇప్పుడు తెలంగాణ ప్రజల పక్షాన మేము చేస్తున్నటువంటి పోరాటం ఒకసారి ఓపెన్ గా తీసుకొని వస్తారు, ఒకసారి దొడ్డిదారిన తీసుకొని వస్తారు, తెలంగాణ ప్రజలను అడగొద్దు, క్వశ్చన్ చేయొద్దు, అది చర్చనే ద్రోహులు మీరు, అది చర్చ ఉండదు కదా. తెలంగాణ పదాన్ని నీ పార్టీ నుంచి తీసినటువంటి ద్రోహులు మీరు, చంద్రబాబు నాయుడు ఫోటో ఇన్ లాస్ట్ టైం ఇదే, ఇప్పుడు కూడా అదే పరిస్థితి కదా. నా బ్యాక్గ్రౌండ్ లో చూడే నిన్న ఏ సమావేశము, ఉత్తమ్ కుమార్ రెడ్డి అమరావతి గారి వెనుక చంద్రబాబు నాయుడు గారి ఫోటో, ఇంకొకటి నయ్యం ఇంకా సైకిల్ కుడుతూ వేసి ఓటర్ ఇదిగోండి ఫోటో చూడండి, మీరు వెనక ఎవరి ఫోటో ఉందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వెనక ఫోటో చెప్పండి.